మీ మోనికా. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి. తెలుగు సినీ ఇండస్ట్రీలో అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న చిత్రం ఆర్ఆర్ఆర్. దర్శక ధీరుడు రాజమౌళి రూపొందిస్తున్న ఈ మూవీలో టాలీవుడ్ స్టార్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ తేజ్ కలిసి నటిస్తున్నారు. డివివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో లండన్ థియేటర్ ఆర్టిస్ట్ ఒలివియా మెరిఫ్, బాలీవుడ్ బామ్మ ఆలియా భట్ హీరోయిన్లను నటిస్తున్నారు. వీరితో పాటు పలువురు ప్రముఖులు కీలక పాత్రలు చేస్తున్నారు. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ మూవీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ తాజాగా బయటకు వచ్చింది. ఇంతకీ ఏంటా న్యూస్. బాహుబలి వంటి సూపర్ హిట్ సిరీస్ తర్వాత ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రమే ఆర్ఆర్ఆర్. ఇందులో తారక్, కోమరం భీమ్గత్ చరణ్, అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నారు. ఈ ఇద్దరు యోధులు పోరాటం చేయడానికి ముందు జరిగిన అంశాలు, ఊహజనితమైన సన్నివేశాలను జోడించి దీనిని రూపొందిస్తున్నారు. అంటే తెలియని అంశాలను చూపించబోతున్నారన్నమాట. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమై ఇప్పటికీ 7 పైగా అయిపోయింది. అంతేకాదు దీనికి సంబంధించిన 70% షూటింగ్ కూడా పూర్తయిపోయింది. అయినప్పటికీ ఈ మూవీకి సంబంధించిన ఒక్క పోస్టర్ కానీ, సాంగ్ కానీ, మరే ఇతర అప్డేట్స్ ని చిత్ర యూనిట్స్ ఇవ్వలేదు. దీంతో ఆ మెగా ఫ్యాన్స్, ఇటు నందమూరి అభిమానులు నిరాశ చెందుతున్నారు. గతంలో బాహుబలి సినిమా షూటింగ్ జరుపుకుంటున్న సమయంలో చాలా భాగం సినిమా లీక్ అయింది. అలాగే పలు ఫోటోలు కూడా బయటకు వచ్చాయి. దీంతో ఆర్ఆర్ఆర్ విషయంలో జక్కన్న ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. అయినప్పటికీ ఈ సినిమాలోని జూనియర్ ఎన్టీఆర్ లుక్ వీడియో రివీల్ అయిపోయాయి. అలాగే ఇటీవల మరో సీన్ కూడా లీక్ అయిపోయింది. ఈ సినిమాలో కుమరం భీమ్గా నటిస్తున్న జూనియర్ ఎన్టీఆర్ ఇంట్రొడక్షన్ సీన్ లో పులితో పోరాటం చేస్తాడని ఈ మధ్య ప్రచారం జరిగింది. దీనికి బలం చేకూర్చుతూ 4 క్రితం వీడియో బయటకు వచ్చింది. తాజా సమాచారం ప్రకారం ఈ సీన్ సినిమాలో హైలైట్ గా నిలుస్తుందంట. ఇప్పటికే ఈ ఫైట్ సీన్ కు సంబంధించిన గ్రాఫిక్ వర్క్ కూడా పూర్తయిందని అంటున్నారు. అంతేకాదు ఈ సీన్ గురించి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ కూడా ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది. పులితో పోరాడటానికి సంబంధించిన సీన్ కు బల్గేరియాలో తెరకెక్కించారంట. గతంలో వచ్చిన హాలీవుడ్ మూవీ 300 యోధుల్లో హీరో తోడేలతో పోరాడతాడు. దాని స్ఫూర్తిగానే ఆర్ఆర్ఆర్ లో ఈ సీన్ పెట్టారంట, టాక్ వినిపిస్తుంది. దీంతో నందమూరి ఫ్యాన్స్ తో ఆసక్తి రెట్టింపు అయిపోయింది. చూసారు కదండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.